వెల్కమ్ టు ఐ డ్రీమ్ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుందా ముఖ్యంగా కర్ణాటకలో అమలు చేసిన విధానాన్నే తెలంగాణలో కూడా అమలు చేసేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధమవుతున్నారా అంటే తాజా పరిణామాలన్నింటినీ నిశ్చితంగా పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నిటికి కూడా అవుననే సమాధానం వస్తుంది ఎలాగైనా ఈసారి ఈ తెలంగాణలో అధికారం చేపట్టాలనే ఒక కృత నిశ్చయంతో కాంగ్రెస్ పార్టీ ఆ నేతలు ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు రెండు వేల పద్నాలుగులో అలాగే రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఈ అధికారాన్ని కోల్పోయింది అంటే అధికారానికి దూరంగా ఉంది సో ఇక ఎలాగైనా మూడోసారి అంటే రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా ఎలాగైనా అధికారం చేపట్టాలనే ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ అయితే అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా ఇప్పటికే ఆ పార్టీ నేతలు కూడా పూర్తి స్థాయిలో సన్నద్దమవుతున్నారు వారు పాదయాత్రలు చేయడం మరోపక్క ఇతర పార్టీల నుంచి నేతలను ఆహ్వానించడం సో ఇలాంటి ఈ కార్యక్రమాలన్నీ వేగంగా జరుగుతున్నాయి మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణలో ఈ ఏడాది చివరి డిసెంబర్లో అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సింది సో ఇందులో భాగంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే మిగతా పార్టీల కంటే ముందస్తుగానే ఎన్నికల హడావుడిని ఈ ఎన్నికల వేడిని తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే గత కొద్ది రోజుల కిందట కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి మెజార్టీ సాధించి ఘన విజయాన్ని అందుకుంది అలాగే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది సో ఇక కర్ణాటక కాంగ్రెస్ విజయంతో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కూడా ఒక కొత్త జోష్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అయితే పూర్తి స్థాయిలో సమన్వయం ఏర్పడినట్లు కూడా మనకు కనిపిస్తుంది ఎందుకంటే మనం అంటే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవ అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అంతకు ముందు వరకు చూసుకుంటే కూడా తెలంగాణ కాంగ్రెస్లో అయితే నేతల మధ్య వర్గ విభేదాలు అలాగే ఎవరికి వారే ఏమైనా తీరే అన్నట్లు కూడా ఉండేది ముఖ్యంగా చూసుకుంటే అటు కొమరిరెడ్డి వెంకటరెడ్డి తీరు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా కలవ కలవరబెట్టింది సో ఇక ఎప్పుడైతే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని అందుకుందో అప్పటి నుంచి కూడా నేతల మధ్య నేతల అభిప్రాయాలు కూడా మారిపోయినట్లు కూడా మనకు తెలుస్తుంది వారి ఆలోచనలు కూడా మారిపోయాయి ఖచ్చితంగా ఈసారి అదే ఉత్సాహంతో కర్ణాటకలో ఇచ్చిన ఉత్సాహంతోనే తెలంగాణలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక ధీమాతో ఉన్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే ఒక పకడ్బందీ ప్రణాళికతో అయితే తెలంగాణ పీసీసీ నేతలు ముందుకు వెళ్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఇక మరీ ముఖ్యంగా చూసుకుంటే కర్ణాటకలో అమలు చేసిన విధంగానే ఎన్నికలకు మూడు నెలల ముందే దాదాపు అరవై శాతం టికెట్లు అరవై శాతం అభ్యర్థుల్ని ముందస్తుగానే ప్రకటించాలి అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది అదేవిధంగా ఒక ఐదు కీలకమైన హామీలు కర్ణాటక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఒక ఐదు కీలకమైన హామీలు ఏవైతే ఇచ్చిందో అట్లానే ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఒక ఐదు కీలకమైన హామీలు ముందస్తుగానే ప్రకటిస్తే ఈజీగా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనే ఒక ఆలోచనలో కూడా ఉన్నట్లు మనకి తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఒక కీలకమైన ప్రకటన చేశారు సో ఈ ప్రధానమైన హామీలను ఒక రూపకల్పన చేసే పనిలో కూడా పడ్డారు మరి ఇక ముఖ్యంగా చూసుకుంటే ఇటీవల కొద్ది రోజుల కిందట భువనగిరి ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వరాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీ నేతలతో మామైకమవుతున్నారు తాజాగా చూసుకుంటే ఆయన ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియా గాంధీ అలాగే ప్రియాంక ప్రియాంక గాంధీ కూడా కలిశారు సో కలిసి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వ్యూ అనుసరించాల్సిన వ్యూహాలపైన వారిద్దరితో కూడా చర్చించినట్లు కూడా మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏ రాష్ట్రంలో పాదయాత్రలో జోరుగా సాగుతున్నాయి ప్రజల నుంచి కూడా విశేష స్పందన లభిస్తుంది కాబట్టి ఈ ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయం అని చెప్పి కూడా ఆయన వారి వారిద్దరి ముందు కూడా చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ప్రియాంక గాంధీ ఈ ఖచ్చితంగా తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెడితే అధికారం చేపట్టడం పెద్ద విషయం కాదని చెప్పి కూడా ఆయన ప్రియాంక గాంధీకి చెప్పినట్లు కూడా మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఏ మూడు నెలల్లో ముప్పై మూడు జిల్లాల్లో అంటే రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల్లో మూడు నెలల పాటు విస్తారంగా పర్యటించేలాగా కూడా ప్రియాంక గాంధీని ఆయన ఒక అయితే పెట్టినట్లు కూడా మనకి తెలుస్తుంది మరీ ముఖ్యంగా ఇక ముఖ్యంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ నేరిక చేరికలను కూడా ప్రోత్సహిస్తుంది ఎలాగంటే ఇప్పటికే చూసుకుంటే బీఆర్ఎస్ నుంచి అటు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అలాగే ఎంపీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీరిద్దరిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఇటీవల కొద్ది రోజుల కిందట బహిష్కరించింది సో ఇక వారిద్దరు కూడా చాలా రోజులుగా అంటే బీజేపీలో చేరతారు అంటూ అనేక ఊహాగానాలు వచ్చాయి బట్ ఎప్పుడైతే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిందో అప్పటి నుంచి వారి దృష్టి కూడా మారింది అంటే వారి ఆలోచన విధానం కూడా మారింది తెలంగాణలో కూడా ప్రజలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి కాంగ్రెస్లోకి వెళ్తేనే తమకు రాజకీయం అనుగడ ఉంటుందని కూడా వారిద్దరూ భావిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది ఈ క్రమంలోనే వారు పలు దఫాలుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో ముఖ్యంగా రేవంత్ రెడ్డితో కానీ అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఇలాగ పలు దఫాలుగా వాళ్ళు చర్చలు జరుపుతూ వస్తున్నారు ఇక తాజాగా చూసుకుంటే ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయనతో మాజీ మంత్రి జూపల్ కృష్ణారావు అంటే వాళ్ళిద్దరూ సేమ్ ఒకటే జిల్లాకు చెందిన వాళ్ళు ఉమ్మడి మహబూబ్ నగర్ చెంది వాళ్ళు సో సంపత్ కుమార్ తో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు అలాగే ఈ ఈ సమావేశంలో ఒక కీలకమైన అంశం ఏంటంటే తెలంగాణ జనసమితి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ప్రొఫెసర్ కోదండరామ్ ఆయన కూడా వీరిద్దరు భేటీలో పాల్గొన్నారు అంటే కోదండరామ్ కూడా తెలంగాణలో కాంగ్రెస్తో పాటు కలిసి పనిచేసేందుకు కూడా ఆసక్తి చూపుతున్నట్లు మనకు తెలుస్తుంది సో ఇక ఈ దీన్ని అండి అంటే తాజాగా తెలంగాణలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ప్రజలు అలాగే నాయకులు కూడా చాలామంది టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది కాబట్టి బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అని చెప్పి ప్రజలు ఆలోచించడంతో పాటు నాయకులు కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారని చెప్పి కూడా రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే గత కొంతకాలం వరకు కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఎక్కడ ఏ బహిరంగ సభ జరిగినా ఏ మీటింగ్ జరిగినా బీజేపీని టార్గెట్ చేస్తూ అనేకమైన కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉండేవాళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు కానీ గత కొద్ది రోజులుగా చూసుకుంటుంటే అంటే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందినప్పటి నుంచి చూస్తుంటే ఆయన ఏ మీటింగ్ బహిరంగ సభ పెట్టినా మనం అటు చూసుకోవచ్చు నిర్మల్లో కానీ నాగర్ కర్నూల్లో కానీ ఇట్లా ఎక్కడ బహిరంగ సభ పెట్టినా కానీ ఆ సభలో అంటే తన స్వరాన్ని మార్చి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు చేస్తున్నారు ఆయన క్లియర్గా కూడా చెప్పారు మనకి ప్రత్యర్థి బీజేపీ కాదు కాంగ్రెస్ అని చెప్పి కూడా ఆయన ఒక కొన్ని కీలకమైన వ్యాఖ్యలు అయితే చేశారు సో దీన్ని బట్టి చూస్తుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అయితే వేగంగా పుంజుకుంటుంది అనే విషయం అటు టీఆర్ఎస్ కానీ మిగతా పార్టీలు కూడా అంటే వాళ్ళ దృష్టి కూడా వచ్చినట్లు కూడా మనకి అర్థమవుతుంది సో ఇక ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అయితే చేరికల మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది ఇప్పటికైతే ప్రస్తుతానికైతే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో ఉండడంతో చేరికలైతే కొంత నిమ్మదించాయి ఈ నెల ఇరవై ఒకటవ తేదీన ఆయన విదేశీ పర్యటన ముగించుకొని భారత్కు వస్తారు ఆ తర్వాత ఇక రాష్ట్రంలో అయితే జోరుగా చేరికలు ఉంటాయని చెప్పి కూడా చెబుతున్నారు ఇక ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటన ముగించుకొని ఈ నెల ఇరవై ఒకటిన ఆయన భారత్కు వస్తారు ఇక ఆ తర్వాత ముఖ్యంగా తెలంగాణలో అయితే చేరికలు జోరుగా సాగే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది ముఖ్యంగా చూసుకుంటే ఈ నెల ఇరవై రెండవ తేదీన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు అలాగే మాజీ మంత్రి జూపల్లి ఈ కృష్ణారావు అలాగే మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కూచుకొల్ల దామోదర్ రెడ్డి వీరంతా కూడా ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరోపక్క చూసుకుంటే కొడంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యే ఏ వరుసగా నాలుగు సార్లు ఐదు సార్లు గెలిచిన ఎమ్మెల్యే ఏ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు సో ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ అటు చేరికలపైన కూడా దృష్టి పెట్టినట్టు కూడా మనకు తెలుస్తుంది మరీ ముఖ్యంగా చూసుకుంటే ఇక కాంగ్రెస్ పార్టీలో జ జాయిన్ అయిన తర్వాత ఖమ్మంలో భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పి కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి యోచిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది చూద్దాం మరి రాబోయే రోజుల్లో ఏం జరిగింది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అయితేనే మాత్రం ఈ ఏడాది డిసెంబర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకైతే ఇప్పటి నుంచి ముమ్మరంగా సిద్ధమవుతుంది ముఖ్యంగా కర్ణాటకలో అమలు చేసిన విధానాన్ని అంటే అక్కడ ఎలాంటి ప్రణాళికలను అయితే రచించారో ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యారో సో అదే విధంగా ఇక్కడ కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా పా తెలంగాణ పిసిసి నేతలైతే భావిస్తున్నారు మరీ ముఖ్యంగా చూసుకుంటే తెలంగాణ కాంగ్రెస్కి సంబంధించి అక్కడ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో డికే శివకుమార్ ఆయన కూడా కొన్ని అంటే ఈ తెలంగాణ కాంగ్రెస్కి అయితే ఆయన ఒక సాయం అందిస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరి ముఖ్యంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి బెంగళూరు కేంద్రంగా తెలంగాణలో కాంగ్రెస్ గెలిపే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఈ నేతల వ్యూహాలు ఫలిస్తాయా లేదు అంటే మళ్ళీ యథావిధిగా నేతలంతా కూడా ఎవరికి వారు ఏమైనా తీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు చూద్దాం